చంద్రాల్ సార్ జైల్ కు పోయినప్పటి సంది సైకిల్ పార్టీలు ఆగమాగమైతున్నారు. సంద దుర్గతేజాలు రోడ్ ఎక్కుతున్నారు. మీటింగ్లు పెట్టి ఫ్యాన్ పార్టీలను ఆడిపోసుకుంటున్నారు. ఇంకో దిక్కేమో లాయర్లు కోర్టు చుట్టుముట్టే తిరుగుతున్నారు. ఎట్లనన్నా బయటికి తీసుకురావాలని తీరొక్క తీర్ల ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టు బావను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటాళ్లకు బాలయ్య సార్ కు మస్తు కోపం వచ్చింది. ఇగో చూడురు ఏమంటున్నాడో. మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి చెప్పిన లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య తంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా జగమెలిగిన జగన్ నాటక ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక రాష్ట్రానికి రావణ పాలక ధన జన ధన మాన అబ్బా కెమెరాల ముంగట ఉన్నప్పుడే అనుకున్నావు, మైకుల ముంగట ఊకున్నప్పుడు కూడా బాలయ్య బాబు డైలాగులు భలే ఉన్నాయి కదా. కాకపోతే కొత్త సినిమాలల్లో బోయపాటి డైలాగుల లెక్క కాకుండా పాతకాలం రాజుల సినిమాల డైలాగులు కొట్టినట్టు సగం సమాజై సగం సమాజ కాకుండా మాట్లాడిండు సారు. చూడరే ఇంకేమన్నాడో. అప్పుడు ఎట్లా ఉంటుంది, గారదమ్మను గేల కస్తూరి తలకంబు, మరకటమ్మన గేల మలై జంబు, శారదులమ్మన గేల శుష్కర భూబంబు, సోగరమ్మన గేల సూతఫలము, గుట్టగోపకేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, పకసంతతి గేల పంచనము, మన రాష్ట్రానికి గేల ఈ సీఎం జగన్. ఏందో సారు మాట్లాడితే అంత అర్థమైనట్టే ఉంటది, గాని అడిగితే తలకాయ ఊపుడు తప్పితే అవునానిలేము కాదనిలేము. గంతేగా అందరికి అర్థమయ్యే ముచ్చట్లు కావు బాలయ్య ముచ్చట్లు. మంగళగిరి సైకిల్ పార్టీ వాళ్ళ ఆఫీసుల తోటి లీడర్లతో కలిసి మీటింగ్ అయ్యిండు బాలయ్య. అందరిని పక్క పొంటి గూకబెట్టుకొని ఇగో గిట్లా సర్కార్ వాళ్ళ మీద ఆడిపోసుకున్నాడు. లేనిపోని కేసులు వాళ్ళు ఇరికిస్తున్నారు అన్నట్టు కోపానికి వచ్చిండు. చంద్రాల సారు కడిగిన ముత్యమూలే బయటకు వస్తాడట. ఇక ఆఫీసు బయట ఓ మహిళా కార్యకర్త చంద్రాల సారును జైల్లో పెట్టిర్రు అని బాలయ్యను ఆగబట్టి ఆయన ముంగట రాగం తీసింది. ఊకో ఊకో ఏం ఫికర్ చేయకు బయటికి వస్తాడా అన్నట్టు ఓదార్చిండు బాలయ్య. అంత మంచిగానే ఉన్నది గాని ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు మిమ్ములను అని అడిగితే ఇవ్వాలని ఏమన్నా అనుకోని అన్నట్టు కొట్టి పారేసిండు బాలయ్య. మొత్తానికి బావను అరెస్ట్ చేసిర్రని బాలయ్యకు బగ్గనే కోపం వచ్చినట్టున్నది. అందుకే పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆడిపోసుకున్నాడు. వార్నింగ్ ఇచ్చిండు, నేను వస్తున్నాను ముందుంటాను, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం, మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం.